హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని, హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటంటే పసుపు కుంకాల గురించి. పసుపు గురించి మాట్లాడాలి అంటే మనకి రైతులు పండిస్తారు, పండించిన తర్వాత పంటని తీసిన తర్వాత దాన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టి ఆరబెట్టిన తర్వాత షాపులకు వేస్తారు, అది మనకు దొరుకుతుంది. అది ఎండు పసుపు కొమ్ము అంటారు దాన్ని. దాన్ని మీ ఒక కేజీ తీసుకుని స్వచ్ఛమైన పసుపు కొమ్ములు తీసుకుని దాన్ని మనం ఎండబెట్టుకుని బాగా ఎండబెట్టుకుని మరాడిచ్చుకుంటే మనకి స్వచ్ఛమైన పసుపు వస్తుంది. తర్వాత కుంకుమ ఎలా తయారు చేయాలి? కుంకుమ అనేది ఈ పసుపు కొమ్ములు, మనకి కుంకుమ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? మొట్టమొదటి దీని గురించి కొంచెం చెప్పుకోవాలి. ఏంటంటే, రామాయణ కాలంలో సీతమ్మ వారు అడవుల్లో వనవాసం చేస్తున్నప్పుడు అమ్మవారు అదేంటి పసుపు కుంకాలు అడవి ప్రాంతాల్లో పర్ణశాల దగ్గర పసుపు కుంకాలు అదేమిటి రాళ్ళు ఇప్పటికీ మనకి దొరుకుతాయి. అక్కడ అమ్మవారు స్నానం చేసిన చోటు, తర్వాత ఏమో పసుపు గుంట, ఎర్రని కుంకుమ గుంట, అక్కడ రాళ్ళు, ఆ రాళ్ళను రుద్ది ఆవిడ పసుపు కుంకాలుగా వాడుకునేవారు అని చెప్పని చరిత్ర సాక్ష్యాధారాలతో చెప్పబడింది. సరే, ఈ విషయంలోకి వచ్చేస్తున్నాను. ఆడవాళ్ళకి సౌభాగ్యంగా పసుపు కుంకాలు మామూలుగా గాజులు పూలు పాటుగా ఇవి ప్రధానం. తర్వాత ఈ పసుపు కొమ్ములను తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఒక కొమ్మును విరిస్తే మనకి కొమ్ము విరిగింది అంటే దాంట్లో పచ్చి పోయినట్టే లెక్క, బాగా ఒక సపెలపెలా విరగాలన్నమాట. అలా విరిగిన తర్వాత తీసుకెళ్ళి ఒక కేజీ మనం కొనుక్కుని కడుక్కుని శుభ్రంగా ఎండబెట్టుకుని కడిగి ఎండబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కడిగి ఎండబెట్టుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత గిర్నీకి పట్టించాలి, అంటే మరక పట్టించాలి అనమాట. మరక పట్టించడం వల్ల ఏమవుతుంది, స్వచ్ఛమైన పసుపు మనకి దొరుకుతుంది, అంటే కలుషితాలు లేనటువంటిది. కలుషితాలు అని ఎందుకంటున్నానంటే బజార్లో దొరికేవన్నీ రంగులు కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు, దానివల్ల లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అసలు పసుపు అంటేనే యాంటీ బ్యాక్టీరియల్, అటువంటి యాంటీ బ్యాక్టీరియల్కి రంగులు కలిపేటప్పటికి అది కలుషితంగా మారిపోతుంది. రంగు బాగా కంటికి నదరకు కనిపించాలి, ఏవేవో రంగులు కెమికల్స్ అవన్నీ కలుపుతున్నారు. అలా కాకుండా స్వచ్ఛమైన పసుపు మనం మరాడించుకుంటే కనుక, పసుపు బొమ్మలు మరాడించుకుంటే స్వచ్ఛమైన పసుపు మనకి దొరుకుతుంది. తర్వాత కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి? కుంకుమ మామూలుగా పసుపు మరాడిచ్చేస్తాం కదా, మరాడిచ్చిన తర్వాత ఒక కేజీకి ఒక తులం కుంకుమ రాళ్ళు. మనకి హైదరాబాద్ మహానగరంలో అయితే మనకి మొండా మార్కెట్ దగ్గర దొరుకుతాయి. అది కనుక ఒక కేజీకి ఒక తులం లెక్క ఉంటుంది, అంతే ఒక తులం వేస్తే సరిపోతుంది. అయితే 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది తులము. అది తీసుకొచ్చి శుభ్రంగా చిన్న రోట్లో వేసి దంచేసేయండి. ఆ తర్వాత ఈ పసుపునిను ఆ కుంకుమ రాళ్ళ పొడిని రెండింటిని కలిపి మిక్సీ పట్టడమా లేదా లేదు అంటే రోట్లో నూరుకోవడమో చేసుకోవాలి. అలా ఒక గంట సేపు నూరిన తర్వాత రంగు మారుతుంది, మంచి రంగు వస్తుంది, ఇంటి పట్టిన తయారవుతుంది. తర్వాత ఏం చేయాలి, ఆ పసుపు కుంకుమని తీసుకుని బాగా కొద్దిగా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఇష్టం ఏదైతే అది కలుపుకుని ఆ కేజీ దీంట్లో బాగా మెత్తగా నలిపేసుకుని బాగా చేతులు నూనె రాసుకుని దాన్ని పట్టించి, కొద్దిగా ఎక్కువక్కర్లేదు, పట్టించేసి బాగా చేతులతో మర్దనా చేసి, ఆ మర్దనా చేసిన తర్వాత బాగా పిసికేసి ఆ నూనె దానికి పట్టిన తర్వాత ఒక డబ్బాలో కానీ లేకపోతే ఒక గిన్నెలో కానీ వేసి బాగా ఒత్తి గట్టిగా బాగా ఒత్తి బాగా డబ్బాలో కానీ గిన్నెలో కానీ బాగా ఒత్తి మూత పెట్టి 3 రోజులు తీస్తే మామిడి చిగురు తోపు రంగు వస్తుంది, అది కరెక్ట్ అయిన కుంకుమ. దానిలో ఇంకొంచెం ఏం చేసుకోవచ్చు అంటే, పసుపు మామూలుగా నూనె వేసేసి మాగబెట్టిన తర్వాత మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, మనం పురుగు గిరుగు రాకుండా ఉండడానికి దాంట్లో ఈ కర్పూరం బిళ్ళ 1 2 వేసి మూత పెడితే ఎప్పటికీ పురుగు రాదు, లేదంటే లవంగం వేసినా కూడా మా పురుగు పట్టదు. రోట్లో నూరుకుంటే ముదురు తోపు రంగు వస్తుంది, మిక్సీలో తోపు రాసుకున్నా కూడా ముదురు తోపు రంగు వస్తుంది. సరే, ఈ మార్కెట్లో దొరికే మనకి
ఈ కుంకుమ మార్కెట్లో, ఇది మోండ మార్కెట్లో దొరుకుతుంది అన్నాను కదా కుంకుమ రాళ్ళు, ఆ తర్వాత అసలు మార్కెట్లో మనం కొన్నదానికి బజార్లో కొనుక్కున్న దానికి ఎంత రేటు తేడా ఉంది అనేది తెలుసుకుందాం. మార్కెట్లో వచ్చి ఒక మంచి బ్రాండ్ 40 గ్రాములు కుంకుమ వచ్చి 12 రూపాయలు పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. అదే 100 గ్రాములు అయితే దగ్గర దగ్గర 100 గ్రాములు 30 రూపాయలు పట్టింది. అలాగే 1 కేజీ అయితే 300 రూపాయలు పడుతుంది. మనం మామూలుగా 1 కేజీ పసుపు వచ్చి 100 రూపాయలు, పైన 30 రూపాయలు, మహా అయితే గిర్ని పట్టినందుకు 20 రూపాయలు వేసుకోండి, మొత్తం 150 రూపాయలు అయిపోతే సగానికి సగం అంటే మనకు 150 రూపాయల్లో వచ్చి వస్తువు మనం మార్కెట్లో 300 రూపాయలు కొంటున్నాం అంటే 150 రూపాయలు వాడికి లాభం వస్తుంది అన్నమాట. ఎటువంటి రసాయనాలు కలపకుండా, అదేంటో ఎటువంటి పిచ్చి పిచ్చివన్నీ కలపకుండా శాస్త్రోక్తంగా పాత పద్ధతి ఇది. దీనివల్ల ఎటువంటి హాని జరగదు, దురదలు రావు, మంటలు పుట్టవు, చక్కగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం వాడుకున్నది 10 మందికి ఇచ్చుకున్నది కూడా చాలా బాగుంటుంది, అమ్మవారి పూజకు కూడా చక్కగా ఉంటుంది. మన ఇంట్లో తయారు చేసుకున్నది ఎప్పటికీ శ్రేష్టమైనది, అది తెలుసుకుని మనం బజార్లో కొనుక్కునే కంటే మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి అని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.